22న మెగా స్టార్ చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా అఖిల భారత చిరంజీవి యువత పలు సామాజిక సేవా కార్యక్రమాలు చేయడానికి నిశ్చయించిన సంగతి తెలిసిందే. అయితే ఈ ఏడాది మరో ప్రత్యేకత కూడా ఉంది. మెగా స్టార్ చిరంజీవి సినీ ప్రయాణం ఈ సంవత్సరంతో 40 సంవత్సరాలు పూర్తవుతుంది. దీనిలో భాగంగా 40 రోజుల పాటు మెగా బ్లడ్ డొనేషన్ క్యాంప్ తో పాటు పలు సేవా కార్యక్రమాలు కొనసాగనున్నాయి. జూలై 14 నుంచి ప్రపంచ వ్యాప్తంగా ఈ కార్యక్రమాలు మొదలయ్యాయి. అమెరికాలోని వాషింగ్టన్ లో మొదటి రక్తదాన శిబిరం నిర్వహించి చిరంజీవి బర్త్డే వేడుకలు ప్రారంభించారు. అలాగే ఇండియాలోని మొదటి రక్తదాన శిబిరం విశాఖపట్నం జిల్లా గాజువాక పట్టణంలో ప్రారంభించి అదే వేదిక వద్ద మెగాస్టార్ 40 వసంతాల వేడుకలను ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మెగా అభిమానులను ఉద్దేశించి ఓ వీడియోను కూడా విడుదల చేశారు. ఆ వీడియోలో రామ్ చరణ్ మాట్లాడుతూ, నాన్నగారి 40 సంవత్సరాల సినిమా కెరీర్ ఈ ఏడాదితో పూర్తవుతుంది. ఈ సందర్భంగా ఎన్నో బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ నిర్వహిస్తున్నారని విన్నాను. అమెరికాలో 40, మిడిల్ ఈస్ట్ దుబాయ్ మస్కెట్ లో 14, ఇండియాలో 400 బ్లడ్ క్యాంపులను ఏర్పాటు చేయడం చాలా స్ఫూర్తిదాయకంగా ఉంది. మేము ఊహించిన దానికన్నా ఎక్కువగా సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. అమెరికాలోని ఆప్తా ఆర్గనైజేషన్ ద్వారా చేయడం చాలా సంతోషంగా ఉంది. నాన్నగారు బ్లడ్ బ్రదర్స్ అని ఎందుకన్నారో ఇప్పుడు అర్థమవుతుంది. ఈ సర్వీసులు ఇలాగే కొనసాగాలని ఆశిస్తున్నాం. అందుకు మెగా ఫ్యామిలీ తరఫున అభిమానులందరికీ ప్రత్యేకంగా కృతజ్ఞతలు. మా సహకారం అభిమానులకు ఎల్లప్పుడూ ఉంటుంది అని అన్నారు. ఈ వేడుకలను సేవా కార్యక్రమాలను జయప్రదం చేయాలని ఈ సందర్భంగా అఖిల భారత చిరంజీవి యువత పిలుపునిచ్చింది. ఈ కార్యక్రమాలన్నీ అఖిల భారత చిరంజీవి యువత అధ్యక్షులు రమణం స్వామి నాయుడు ఆధ్వర్యంలో జరుగుతున్నాయి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.